ओम साई राम वेलकम बैक टू अवर चैनल स्वीट होम द्वारका माई हॉम द्वारकाई अनतकोटि ब्रह्मांडनायक राजजयोगीराजपरब्रह्म श्री सचिदानंद सद्गुरु साईनाथ महाराज की जय నిన్నటి వీడియోలో నేను చెప్పాను కదండి దీపక్ సుమ గారివి ఇంకా రెండు వీడియోస్ చేస్తానని చెప్పేసి ఇప్పుడు నేను అది చేయబోతున్నానండి ఎందుకంటే తను మన ఛానల్ మెయిల్ ఐడికి తన లైఫ్లో జరిగిన మీ పంపించారు సో అదంతా ఒకటే వీడియోలో పెడితే వీడియో లెంగ్త్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి నేను ఇలా పార్ట్స్గా డివైడ్ చేసి మీకు చెప్తానండి ఎగ్జాక్ట్లీ దీపక్ సుమ గారు మనకి మెయిల్ లో ఏదైతే రాశారో అదే నేను ఇప్పుడు చదివి మీకు వినిపిస్తాను మ్యామ్ రీసెంట్ టైంలో ట్వంటీ ట్వంటీ అండ్ ట్వంటీ ట్వంటీ వన్లో బాబా ఎలా నాకు హెల్ప్ చేశారు అని మీతో షేర్ చేసుకుంటాను ట్వంటీ ట్వంటీ వన్లో మనకి కోవిడ్ చాలా విపరీతంగా ఉన్ ఉన్న టైంలో నేను జరిగిన మిరాకల్స్ ఇప్పుడుతో ఇప్పుడు మీతో చెప్పబోతున్నాను మా అత్తగారు వాళ్ళది చెన్నై మా అమ్మ వాళ్ళది తిరుపతి ట్వంటీ ట్వంటీ మార్చ్లో ఒక టెన్ డేస్ మా ఊరికి వెళ్ళి వచ్చాను అంతే ట్వంటీ సిక్స్త్ మార్చ్ నుండి లాక్డౌన్ అని స్టార్ట్ అయ్యింది ఇంకా చాలా భయమేసింది అప్పుడు బయటికి వెళ్ళడానికి సో జూలైలో మా అమ్మకి హెల్త్ కొంచెం బాగాలేదు అని మెసేజ్ వచ్చింది ఫ్రీక్వెంట్గా తనకి మోషన్స్ అయ్యేవి మేము నార్మల్గా హీట్ అయిందని చెప్పి లోకల్ మెడిసిన్ మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో మెడిసిన్ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళము అయితే నాకు ఒక అన్నయ్య కూడా ఉన్నారు అతను బ్యాంగ్లూరులో ఉంటారు అతనికి వివాహం కూడా జరిగింది ఒకరోజు నేను మా నాన్నతో చెప్పాను నాన్న చెన్నైకి వచ్చేయండి కార్ మాట్లాడుకొని ఈ పాస్ అప్లై చేసుకొని ఇక్కడ హాస్పిటల్లో చూపిద్దామని వాళ్ళు ఓకే అని అన్నారు మా అన్న బ్యాంగ్లూరు కాబట్టి కొంచెం దూరం కాబట్టి వాళ్ళు అక్కడికి పోవడానికి ఒప్పుకోలేదు ఎందుకంటే కోవిడ్ సిచ్యువేషన్ కదండి అప్పుడే ఒప్పుకోలేదనమాట సో చెన్నైకి ఓకే అన్నారు మా అన్న కూడా నేను టీవీలో భక్తి ఛానల్ చూస్తుంటే బాబా గారి మెసేజ్ వచ్చింది ఏమని అంటే నేను ఒక ఫ్రెండ్గాను తల్లి లేని వాళ్ళకి తల్లిగాను ఉంటాను అని వచ్చింది నేను ఈ మెసేజ్ వచ్చిందేంటి అబ్బా అని లైట్ తీసుకొని కామ్ అయిపోయా రెండు రోజుల తర్వాత అమ్మ నాన్న వాళ్ళు చెన్నైకి వచ్చారు హాస్పిటల్కి వెళ్ళాము మా అమ్మ ఆల్రెడీ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ ఫిఫ్టీన్ ఇయర్స్ బిఫోర్ అప్పుడు నేను సెవెంత్ క్లాస్లో ఉన్నాను ఆ దేవుడి దయవల్ల అమ్మకి తగ్గిపోయింది అప్పుడు ఇప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయితే మళ్ళీ అది స్ప్రెడ్ అయ్యింది లివర్ క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ వన్ మంత్ పైన కంటే కూడా ఎక్కువ రోజులు ఉండరు అని చెప్పారు కష్టమని చెప్పారు చాలా ఏడ్చాను ఇంకా అమ్మ నాకు లేదని బట్ అమ్మకి ఆ విషయము తెలీదు నాకు డాడీకి అన్నయ్యకి ఇంకా రిలేటివ్స్కి మాత్రమే తెలుసు అప్పుడు అర్థమయ్యింది బాబా నాకు ఆ మెసేజ్ ఎందుకు నాకు చెప్పారు అని సెప్టెంబర్ ఎయిత్ ట్వంటీ ట్వంటీ మా అమ్మ మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు తర్వాత మా డాడీ నన్ను మా అన్నయ్యని వదినని పిల్లల్ని బాగా చూసుకునేవాళ్ళు నాకు చాలా దగ్గర అయ్యారు అమ్మ చనిపోయాక ఆ పెయిన్ నుంచి కొంచెం కొంచెంగా రికవర్ అయ్యే టైంకి ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ వన్ మా నాన్న హార్ట్ అటాక్ వచ్చి మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు ఫోర్ మంత్స్ గ్యాప్లో నాకు మా అన్నకి అమ్మ నాన్న లేరు మ్యామ్ బాబా పైన నాకు కోపం వచ్చింది నాకు ఎందుకు బాబా ఇలా చేశావు అని ఆ తర్వాత నాకు ట్యూబరి క్లాసెస్ వచ్చింది మ్యామ్ సిక్స్ మంత్స్ దగ్గి దగ్గి చాలా అవస్థపడ్డాను అమ్మో చాలా ఏడ్చాను బాబా దగ్గర అమ్మ కావాలి నాన్న కావాలి అని ఎందుకంటే నాకు త్రోట్ అంతా పెయిన్ బ్లడ్ వచ్చేది డాక్టర్ పాపకు కూడా వస్తుంది అని చెప్పి జాగ్రత్తగా ఉండమన్నారు నేను బాబాకి సారీ చెప్పి కోపం చేసుకున్నందుకు నన్ను క్షమించమని చెప్పి బాబాకి మొక్కుకున్నాను బాబా సిక్స్టీ త్రీ డేస్ చేతి నిండా బియ్యం తీసుకొని సపరేట్గా పెట్టి మళ్ళీ ఆ బియ్యంని బాబా టెంపుల్లో ఇచ్చేదాన్ని వాళ్ళు అన్నదానంకి యూస్ చేసేవాళ్ళు ఏప్రిల్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ పూజ స్టార్ట్ చేశాను మ్యామ్ నా పాప కి నా పాపకి టీబీ రాకూడదు అని నా కోసం ఏమీ మొక్కుకోలేదు కానీ బాబా ఆ సిక్స్టీ త్రీ డేస్ లోపే నా దగ్గుని తగ్గించారు ఈరోజు అమ్మ నాన్న లేకుండా హెల్త్ ఇష్యూస్ వచ్చి కొంచెం బాగున్నాను అంటే బాబా వలనే మ్యామ్ ఓం సాయిరామ్ సో ఐఎమ్ సో సారీ అండి గారు చాలా బాధేసింది నాకు మీ మెసేజ్ చదివినప్పుడు అంటే కళ్ళల్లో నీళ్ళు ఇలా వచ్చేసాయి ఆ బాధ ఏంటో నాకు తెలుసు సో నేను అర్థం చేసుకోగలుగుతాను మీరు బాధపడొద్దండి బాబా గారి ఆశీర్వాదం ఎప్పుడు మీపై మీ కుటుంబ సభ్యులపై అందరిపై ఉంటుంది ఎవరి లేని వాళ్ళకి ఆ దేవుడే దిక్కు మనందరికీ మన బాబాయే దిక్కు సో ఇప్పుడు ఇంకొక మెయిల్ కూడా పెట్టారండి అది కూడా నేను చదివి వినిపిస్తాను తన లైన్స్ ఎలా ఎలా రాశారో అలాగే నేను చదివి మీకు ఇప్పుడు చెప్తాను అక్క ఆల్రెడీ నా లైఫ్లో జరిగిన మిరాకిల్స్ మీకు మెయిల్ చేసి ఉన్నాను కదా దానికి ఇప్పుడు నేను కంటిన్యూయేషన్ చెప్తున్నాను నాకు టీబీ ఉందని చెప్పాను కదా అక్క మా పాప త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఫ్రీక్వెంట్గా కాఫ్ట్ అంటే దగ్గుతూనే ఉండింది మాకు డౌట్ వచ్చి డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్ళాము ఒక టెస్ట్ ఇంజెక్షన్ ఇచ్చి స్కిన్ టెస్ట్ చేయాలి అని చెప్పారు అలా స్కిన్ టెస్ట్ చేశాము అది సెవెంటీ టూ అవర్స్ తర్వాత తర్వాత రిజల్ట్ వస్తుంది అని అన్నారు సెవెంటీ టూ అవర్స్ గడిచాక ఇంజెక్షన్ చేసిన ప్లేస్లో ఒక బంప్ ఇండ్యూస్ అయ్యింది అక్క వాళ్ళు టీబీ ఉంది ఇది పాజిటివ్ అని చెప్పారు నేను పాప కోసం అనే కదా బాబాకి పూజ చేశాను అక్క నా బిడ్డకి టీబీ రాకూడదని బట్ పాపకి టీబీ ఉంది అని చెప్పారు అని బాబా పైన చాలా బాధ వేసింది నాకు అమ్మ నాన్న కూడా లేరు నాకు ధైర్యం చెప్పడానికి బాబా నా బిడ్డకి ఎందుకు టీబీ ఇచ్చావు అని బాబాతో అన్నాను డాక్టర్ మళ్ళీ మాతో ఎక్స్రే అండ్ స్పటం టెస్ట్ చేయాలి అని అన్నారు ఆ ప్రొసీజర్ మండే చేశారక్క పాప నోస్లో ఒక పైప్ ఇన్సర్ట్ చేసి ఎంటీ స్టమక్లో ఆ స్పటం సక్ చేసి దానికి ల్యాండ్ టెస్టింగ్కి ఇచ్చారు ఎక్స్రేకి మా పాప అసలు కోఆపరేట్ చేయలేదు అక్క టూ టైమ్స్ చేశాము డాక్టర్ క్లియర్గా లేదు అని చెప్పేశారు నేను చాలా బాధపడ్డాను ఏంటి బాబా నా సిచ్యువేషన్ అని అక్క ఈరోజు పొద్దుట గురువారం వాట్సాప్లో మాకు ల్యాబ్ నుండి మెసేజ్ వచ్చింది ఏమని అంటే ఎంటీబీ నాట్ డిటెక్టెడ్ అని అంటే దాని అర్థం ఏంటంటే టీబీ లేదు నెగిటివ్ అని వచ్చింది అక్క బాబా నా చేయి వదలలేదో అక్క నా బిడ్డకి టీబీ లేకుండా చేశారు బాబాని నమ్మి మొక్కుకుంటే అంతా శుభమే అక్క జై సాయిరామ్ అవునండి నిజంగా చాలా సంతోషం వేసింది స్టార్టింగ్ చదివినప్పుడు నాకు చాలా టెన్షన్ వచ్చింది ఏంటి ఇలా అయిపోయింది ఈ పరిస్థితి అని చెప్పి తర్వాత ఎండింగ్ నేను చదివినప్పుడు నాకు చాలా అంటే చాలా సంతోషం వేసింది బాబా ఎలా కాపాడారు ఎలా ఆదుకున్నారు అని చెప్పేసి సో బాబాని మనస్ఫూర్తిగా మొక్కుకొని మనస్ఫూర్తిగా మనం ఏదైనా అడిగితే ఆయన తప్పకుండా మన కోరిక నెరవేరుస్తారండి సో ఏమాత్రము భయపడొద్దు సో మనం ఎవ్వరము దేనికి భయపడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే బాబా గారి ఆశీర్వాదాలు బాబా గారు మన మనతో ఎప్పుడు ఉన్నారు కాబట్టి సో అందరూ భయపడాల్సిన అవసరం లేదు జాగ్రత్తగా హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ సో మచ్ అండి సుమా గారు మాకు మీ మిరాకిల్స్ షేర్ చేసినందుకు సో ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము సో ఈ లోపల ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని కూడా క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేనే ఏదైతే కొత్త వీడియో పెడతానో అది మీ వరకు చేరుకుంటుందన్నమాట సో అప్పుడు మీరు ఏ వీడియోస్ మిస్ అవ్వరు సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు ఓం సాయి రామ్